నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర జూలై నెల రెండు వేల ఇరవై కన్యారాశి రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ అరి ఓ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై జూలై నెల కన్యారాశి ఫలితాలు జూన్ నెలలో మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు గురువుగారు ఇరవై తొమ్మిది జూన్న మకర రాశి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ధనుర్ రాశిలో ప్రవేశం చేస్తారు ఆ ధనుర్ రాశిలో ఆయన సంచారం ప్రభావం ఆ ఫలితాలు మిగతా రాశుల మీద ఎలా ఉంటుంది అనేటువంటిది జూన్ నెలాఖరులో వస్తున్నారు కాబట్టి జూలై నెల మాస ఫలితాల్లో చెప్పుకుందాం అని చెప్పినని అనుకున్నాం ఆ ప్రకారమే గురువుగారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన యొక్క సంచార ఫలితాలు ఈ కన్యా రాశి మీద ఎలా ఉంటాయో మనం చెప్పుకుందాం అది గురువు ఒక శుభగ్రహం పెద్ద గ్రహం కాబట్టి ఆయన యొక్క సంచారం తప్పకుండా మిగతా రాశుల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది మిగతా గ్రహాల కంటే ఇప్పుడు పరిశీలన చేద్దాం గురువుగారు ధనుర్ రాశిలో జూన్ ఇరవై తొమ్మిది నుండి ప్రవేశం చేశారు అంటే ఈ ధనుర్ రాశి రాశికి ఏమవుతుందండి అంటే నాలుగవ రాశి అవుతుంది అంటే చతుర్థ రాశి చతుర్ అంటే చతుర్థాధిపతి చతుర్థంలోనే ఉన్నారు అని అర్థం అంటే ధనుర్ రాశికి అధిపతి గురువు గారు రాశికి ఇది చతుర్థం అవుతుంది అంటే జీవనస్థానం వృత్తి స్థానం అవుతుంది బాగా హయ్యర్ ఎడ్యుకేషన్ స్థానం కూడా ఇది అవుతుంది కనుక ఇప్పుడు ఏం చెప్పుకోవాలి మనం కన్యా రాశి వాళ్ళకి చతుర్థాధిపతి అయినటువంటి గురువు గారు చతుర్థంలోకే సంచారం చేస్తున్నారు కాబట్టి చతుర్థంలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి శుభ ఫలితాలను ఇస్తారు తప్పకుండాను అని చెప్పాలి ఇంకా పైగా ఇంకా ఏం చెప్పాలి మనం ఎలా సంచరిస్తున్నారు గురువు గారు ఈ యొక్క ధనుర్ రాశిలో చెప్పాలంటే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు చూసే ఇది మనకి చాలా గొప్ప విశేషం మనం ఎప్పుడు చెప్పుకుంటాం సువర్ణమూర్తి రజతమూర్తి అయితే మంచి ఫలితాలను ఇస్తారు అని చెప్పిన మూర్తివంతాన్ని ఎక్కువగా ఆధారం చేస్తూ మనం చెప్పడం మనకు అలవాటు మన ఛానల్లో కనుక రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క గురువుగారు స్వక్షేత్రంలో ఉండి కన్యారాశికి చతుర్థాధిపతి అవటం మూలంగా కన్యారాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు లభించబోతున్నాయి అని తప్పకుండా చెప్పచ్చు ఇంకా ఎవరు ఈ యొక్క గురువుగారు ధనక ధనకారకుడు విద్యాకారకుడు కారకుడు తర్వాత గృహకారకుడు వాహనకారకుడు ఒకటేమిటండి అన్నీ గురువుగారే కాబట్టి అటువంటి గురువుగారి యొక్క కటాక్షం కన్యారాశి వారికి ప్రస్తుతం ఇరవై తొమ్మిది జూన్ నుంచి బాగా ఉన్నది కనుక ఇవన్నీ కూడా మీకు ఆ గురువు అనుగ్రహం మూలంగా లభిస్తాయి ఆనందంగా ఉండండి కన్యారాశి వాళ్ళు గురువు అనుగ్రహంతో శని యొక్క శనిగ్రహ సంచారం ఏ విధంగా ఉంది శనిగ్రహ సంచారం పంచమంలో స్వక్షేత్రంలో అంటే మకర రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఈ మకర రాశి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఇక కన్యా రాశికి ఎన్నో రాశి అవుతుందండి స్థానం అది ఐదో స్థానం అవుతుంది ఐదంటే ఏమిటి సంతాన స్థానం అంటే కన్యారాశి వారి యొక్క సంతానానికి శని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కనుక మీ సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు సంతాన రీత్యా మీకు సంతోషం లభిస్తుంది మంచి కోర్సులు చదువుతారు మంచి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం ఉంటే ఉద్యోగం ఉంటే ప్రమోషన్లు వచ్చే స్థితి ఉన్నది వారికి వివాహాది కార్యక్రమం అవుతాయి వారికి కూడా సంతాన లాభం కలుగుతుంది ఇవన్నీ కూడా శని యొక్క సంచారం మూలంగా జరుగుతుంది ఇంకా మనం చెప్పుకోవాలంటే ఎలా సంచరిస్తున్నారు శనిగ్రహం ఈ యొక్క మకర రాశిలో మకర రాశిలో శని మేనలంతా కూడా రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది మనకు కాదు సరే అంటే ఇందాక గురుగారు కూడా రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు శనిగ్రహం కూడా ఆ విధంగానే రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది చక్కటి మంచి ఫలితాలని మీరు జూలై నెలలో అనుభవించబోతున్నారు గురువు అనుగ్రహం శని అనుగ్రహంతో రాహు అనుగ్రహం ఎలా ఉంది రాహు సంచారం ఎలా ఉంది అని లెక్కేసుకుంటే రాహు యొక్క సంచారం రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తారండి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మిథున రాశి మి మిథున రాశి కన్యా రాశికి మిథున రాశి ఏమవుతుంది పదవ రాశి అవుతుంది అంటే పది పదవ రా పదింట రాహు సంచారం చేస్తూ ఉన్నాడు అది కూడా ఒక రకంగా రాజ్యస్థానం అంటే వృత్తి స్థానమే అక్కడ రాహు సంచారం జరుగుతుంది జనరల్గా రాహు సంచారం అక్కడ జరిగినప్పుడు ఎలా సంచారం చేస్తూ ఉన్నారు అని మనం ఆలోచన చేసుకోవాలి అంటే రాహుకి ఒరిజినాలిటీ ఉండదుగా వాళ్ళ ఛాయాగ్రహాలు రాహుకే తదితరులు కూడా అందువలన రాహు ఇప్పుడు పదింటి సంచారం చేస్తూ ఉంటే ఏ విధంగా సంచారం చేస్తున్నారంటే రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు అది మీకు చాలా యోగదాయకంగా ఉంది కన్యారాశి వాళ్ళకి అక్కడే బుధ సంచారం కూడా ఉంది బుధుడితోటి కూడుకున్నటువంటి యొక్క రాహువు బుధ ఫలితాన్నే ఇస్తాడు కనుక మీకు రాహు యొక్క సంచారం రజసమూర్తిగా పూర్తి శుభుడుగా ఉన్నాడు అంటే పట్టుదలతోటి ఏ కార్యక్రమానైనా సరే మీరు సాధించగలుగుతారు కేతుగ్రహ సంచారం ఏ విధంగా ఉంది కేతువు కేతు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ధనుర్ రాశిలో అక్కడే గురువు గారు కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా ధనుర్ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారు కూడా కేతువు యొక్క సంచారం నాలుగింట్ల సంచారం మంచిదే బాగానే ఉంది ఇంకా ఎలా సంచారం చేస్తున్నారు కేతు విగ్రహం అక్కడ అంటే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగా ఉంది కన్యా రాశి గురువుగారు రైతుమూర్తిగా సంచారం చేస్తున్నాడు శనిగ్రహం రైతమూర్తిగా సంచారం చేస్తున్నాడు రాహువు రైతుమూర్తిగా సంచారం చేస్తున్నాడు కేతువు రైతుమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇంకేం కావాలండి నాలుగు పెద్ద గ్రహాలు కన్యారాశి వాళ్ళకి సంపూర్ణ యోగదాయకంగా ఉన్నాయి మీకు అనుకున్నవన్నీ చక్కగా ఫలిస్తాయి అంటే కేతువు గురువుగారితో కూడి అలాగే ఎప్పుడైతే సంచారం చేస్తూ ఉన్నారో గురువుగారు ఆ రాశికి అధిపతి కాబట్టి ఛాయాగ్రహం కాబట్టి కేతువులు ఇక్కడ కేతువు గురువుగారితో ఉన్నాడు కాబట్టి గురు ఫలితాలని మీరు పొందుతారు కూడి చాలా బాగుంది రవి యొక్క సంచారం ఎలా ఉంది రవి సంచారం మిథున కర్కాటక రాసుల్లో ఉన్నది ఇప్పుడు రవి సంచారం రవిగ్రహ సంచారం మిథునం కర్కాటకం అవి ఈ పది పదకొండు స్థానాలు అయినాయి అంటే రవికి పది స్థానం పదకొండో స్థానం అంటే ఏమైంది మంచి లాభం ప పదింటి లాభం ప లాభస్థానంలో సంచారం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం కన్యారాశి వాళ్ళకి రవిగ్రహ సంచారం పూర్తి శుభంగా ఉంది సంపూర్ణ ఆరోగ్యప్రదాయకంగా ఉన్నది ఇంకేం కాదు ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని గ్రహాలు బాగున్నాయి మీకు కుజగ్రహ సంచారం కుజగ్రహ సంచారం ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు మీనరాశిలో కుజగ్రహ సంచారం జరుగుతుంది మీనరాశికి అధిపతి గురువుగారు అంటే సప్త సప్తమంలో జరుగుతోంది సప్తమంలో కుజుడి యొక్క సంచారం జరుగుతోంది సప్తమాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఉన్నారే మళ్ళా స్వక్షేత్రంలో ధనురాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి కుజుడి యొక్క గ్రహం సంచారం అన్న చాలా అనుకూల స్థానంగా ఉన్నది అనుకూల స్థాన తెలంగాణ ఉండొచ్చు ఈ ఉద్యోగస్తులకి మిగతా వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది అంత క్రితం ఏదైనా కొన్ని కొన్ని కుజ సంబంధమైనటువంటి ఎలర్జీ వ్యాధులు ఉంటే అది ఈ నెలలో కొంత తగ్గి ఆరోగ్యం ఒక అవకాశాలు ఉన్నాయి శుక్రగ్రహ సంచారం శుక్రగ్రహ సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈయన వృషభ రాశి ఏమైందండి అయింది వీరికి భాగ్యాధిపతి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా ఏం కాదు ఎందుకంటే ఎవరి స్థానంలో వారు సంచారం చేస్తూ ఉంటే శుభం అది అది ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఏదైనా కానివ్వండి ఎవరి స్థానంలో ఆ స్థానాధిపతి సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇప్పుడు శుక్రుడు భాగ్యస్థానం పైగా భాగ్యాధిపతి భాగ్యంలో సంచరిస్తూ ఉన్నాడు ఇంకా మనం చెప్పేది ఏముంది ధన ధనలాభం ఉంటుంది బాగా అని చెప్పింది శాస్త్రం కొంత ఫైన్ ఆర్ట్స్లో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ప్రవేశం ఉండేటుండా ఫైన్ ఆర్ట్స్ అంటే సంగీతం సాహిత్యం నాట్యం శిల్పం ఇవన్నీ కూడా ఫైన్ ఆర్ట్స్లో కళలు అంటారు వాటి ఆ అనుగ్రహం కూడా కొంత వచ్చేటువంటి అవకాశం ఉంది వాటిలో కూడా ఈ నెలలో ఇక బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉంది బుధుడు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశి స్వక్షేత్రం ఆయనకి అంటే పదింట పదింట సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగా ఉన్నది బుధుడు బుధుడింటోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది అది పదింట అయింది కాబట్టి వృత్తి వ్యాపార రీత్యా కూడా మా చాలా బాగా ఉంది అన్నీ కలిసి వస్తాయి తల తలసినటువంటి యొక్క పనులన్నీ కలిసి వస్తాయి కాబట్టి వ్యాపారస్తులకి బాగుంది ఉద్యోగస్తులకి కూడా చక్కగా ఉంది అనుకున్న దానికి సానచలం ప్రమోషన్ తోటి ఉంటుంది విద్యార్థులకి బాగా ఉన్నది స్త్రీలకి కూడా అద్భుతంగా ఉంది వ్యవసాయదారులకి బాగా ఉంది మరి కళాకారులకి కూడా బాగానే ఉంది వృత్తి విద్య వీళ్ళందరికీ కూడా బాగానే ఉంది కాబట్టి కన్యా రాశి వారికి ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు కూడా చాలా బాగా అనుకూలంగా ఉన్నాయి నెలలో మీరు చాలా ఆనందంగా ఉండవచ్చు నిర్భయంగా ఉండవచ్చు ఇంకా ఒక్కొక్క నక్షత్రమే తీసుకుందాం ఇప్పుడు దీంట్లో మాసాధిపతుల యొక్క విశేషాలు తెలుసుకుందాం మాసాధిపతులు ఇప్పుడు ఈ ఉత్తరా నక్షత్రం తీసుకుందాం కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి దానికి రాహు అధిపతిగా ఉన్నాడు ఈ రాహు అధిపతిగా ఉంటే కొద్దిగా కాస్త జాయింట్ పెయిన్స్ అవి కూడా ఉంటాయి ఇందాక మనకు ఇన్ని గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయనుకున్నాం కానీ ఇందుట్లో మళ్ళీ ఆ రాశి వాళ్ళు మొత్తం మీద బాగానే ఉంది అందులో ప్రత్యేకంగా ఉత్తరా నక్షత్రం వాళ్ళని మనం తీసుకునేటైతే రాహు మాసాధిపతిగా ఉంటాడు కాబట్టి కొన్ని కొన్ని నేనున్నాను అని అనిపించేటువంటి పరిస్థితులు కల్పిస్తాడు రాహు ఆ జాయింట్ పెయిన్స్ అవి ఉంటాయి ఆడవాళ్ళకి కొద్దిగా కాస్త రుతుక్రమం ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఒక్క నెలలో ఈ రాహు సంచారం వలన థైరాయిడ్ ఏమి రాదు కానీ థైరాయిడ్ మీద కూడా అధిపతి రాహువే అందువలన అలాంటిది ఏమి రాదు మీకు కాకపోతే ఆ రాహు యొక్క ఈ నెలగా సంచారం రాహు అందువలన అంతది రాదు కానీ కీడ నొప్పులు కానీ ఎక్కడైనా పట్టుకుంటే నెప్పులు కానీ ఇలా బద్ధకం మాత్రం ఉంటుంది మనం ఉదయాన్నే ఎనిమిది గంటలకు లేద్దాము ఉదయాన్నే ఆరింటికి కల్లా లేద్దాం ఐదింటికి లేద్దామని రాత్రి పడుకోబోయే ముందు సంకల్పం చేసుకుని పడుకుని అలారం మోగితే దాన్ని చేసి మళ్ళీ పడుకుని ఎనిమిదింటికి కానీ మనం లేవలేం ఇది రాహు యొక్క స్థితి మూలంగా మనం ఎంత ప్రయత్నించినా లేవలేకపోతాం దాన్నే మనం తోసి పట్టుదలతోటి మనం ఐదింటికి లేవాలి అనే స్థితితో ఆలారం మోగంగానే అమ్మ నన్ను లేపేసేవే అని అనుకుని మాట లేస్తే ఆ రాహు దోషం పోయి మనకి ఆనందం లభిస్తుందని అర్థం రాహు ఆలస్యం చేస్తాడు బద్ధకాన్ని క్రియేట్ చేస్తాడు దాన్ని తోసేయాలి మనం అది ఈ ఉత్తర నక్షత్రం వాళ్ళు చేయాల్సింది వాళ్ళ దుర్గా కవచం అని యూట్యూబ్లో ఉంటుంది చక్కగా దాన్ని వినండి పుస్తకాలు ఉన్నాయి చదువుకోండి అలాగే ఆదిత్య ఉదయ స్తోత్రాన్ని చదువుకోండి సూర్య భగవాను ఆరాధించండి సూర్య అష్టోత్రం చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమ అని ఓ ఇరవై ఒక్కసార్లు అనుకోండి రాహుదోషం పూర్తిగా పోతుంది ఏం భయం లేదు వారికి కేతువు అధిపతిగా ఉంటాడు కేతు చదివండి కాస్త ఆధ్యాత్మికత ధార్మికత ఇలాంటి విషయాల్లో పాల్గొనడం అలాంటి మనస్సు కలగటం జరుగుతుంది ఈ వీరు నక్షత్రం వారి కేతు అధిపతి కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి తర్వాత ఈ లక్ష్మీ కుంకుమ పూజ చేయండి తోటి అన్ని మంచి ఫలితాలు లభిస్తాయి మీకు నక్షత్రం వారికి శని అధిపతిగా ఉన్నాడు అందువలన కొద్దిగా ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి పనులు కాబట్టి వీరికి ఈ నెలలో శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి చాలా మంచిది శని స్తోత్రం తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి అది చాలా మంచి ఫలితాన్ని మీకు ఇస్తుంది తర్వాత వీరికి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది ఈ తేదీలు బుధ శుక్ర శని ఆదివారాలు కలిసి వస్తాయి వీరికి ఈ వారికి నవగ్రహాలు ఏకాదశి స్థానంలో ఉండేటువంటి శుభ ఫలితాన్ని సంప్రాప్తింత చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా భవంతు స్వస్తి